వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. మెదక్ పట్టణంలోని శివాజీ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మెదక్ మున్సిపల్ చైర్మన్ తడుపునూరు చంద్రపాల్, వైస్ చైర్మన్ ఆర్ఆర్ మల్లికార్జున గౌడ్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే రైతుల పట్ల ఎంత ప్రేమ ఉందో చెప్పకుండానే అర్థమవుతుందన్నారు. గత ప్రభుత్వాలు వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ నుంచి ఆత్మహత్యలకు పాల్పడిందని అన్నారు. మరోసారి రైతుల పట్ల కారుకూతలు కూస్తే ఖబర్దార్ అంటూ ఘాటుగా హెచ్చరించారు. అనే మాట మాట్లాడుతున్నాడు. మరి కాంగ్రెస్ హయాంలో ఉచిత విద్యకి మేమే ఇచ్చాము, కానీ పేషెంట్ అని పేటెంట్లో మేమే, పేషెంట్లో పేటెంట్లో అని మేమే అని ఈరోజు ప్రశ్న స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఉచిత విద్య ఎన్ని గంటలు ఇచ్చారు బాబు? మీరు ఇచ్చింది 6 గంటలు కరెంట్ ఉచిత విద్య ఇస్తే 3 గంటలు ఉదయం 3 గంటలు రాత్రి. ఆ రోజుల్లో రైతులు బాంబు కాటుకు గురై, రకరకాల కీటకాలకు కాటుకు గురై ఎంతోమంది రైతులు చనిపోయినటువంటి పరిస్థితి. మరి తెలంగాణ సాధించుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు రాజు కావాలి, రైతు ధనవంతుడు కావాలి, రైతు మూతబరి కావాలి, రైతు లక్షాధికారి కావాలి, రైతు అనేవాడు ఇతరులకు అప్పించే స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో ముందు ముందు పరిస్థితుల్లో ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తూ రైతును అంతమొందించే దిశగా మీ యొక్క కపట నాటకాలన్నీ కూడా మీ మాటలతో బయటపడతా ఉన్నాయి. నిన్నటి రోజు బీసీసీ అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కారు కూతురు పిచ్చి కూతురు మాట్లాడుతూ రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి మరొకసారి రైతుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి కపట నాటకాన్ని ప్రదర్శించిన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి రైతుల జోలు కోసం ఊరుకోవడం లేదని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం.